హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ బ్యూటిఫుల్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇదైతే వెనస్డే రోజు బ్లాగ్ అండి. పిల్లలు అయితే ఇప్పుడే బ్రష్ చేశారు. ప్రజు హాయ్ చెప్పు. తమ్ముడు నువ్వు వేసుకున్నావా? ఏం తింటున్నావు చూపి. ఎక్కడి? అమ్మమ్మ పంపించింది తాతతో ఈరోజు వచ్చింది. బాగున్నాయా? చూపరా. ఉడుపులు కూడా పంపించింది. మరి స్కూల్ లేదా ఈరోజు? లేదు. ఎందుకు లేదు? హెవీ రేణు వస్తుందా? వస్తలేదు కదా హెవీగా. రేపు ఉంది కదా స్కూలు. మరి హోంవర్క్ వచ్చింది, ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? ఈరోజుది. ఈరోజుది కాదు, నా హోంవర్క్ ఎప్పుడైనా రాత్రి వస్తాయి కదా. ఈరోజు వచ్చేసింది ఇప్పుడే. కింద పడేస్తున్నావు అంతా. ఓకేనండి, ఇప్పుడు నేను షాప్కి వెళ్తున్నాను పాలు తీసుకురావడానికి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా పిల్లలు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నారండి. వాళ్ళకి ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టం, అందుకే ఈరోజు సాంబార్తో తింటున్నారు ఇడ్లీ. హాయ్ చెప్పండి నాన్న. బిజీ పని. ఏం పని చేస్తున్నావు? ఫోర్క్ తోటి చారు తాగుతారా ఎవరన్నా? ఎట్లా వస్తుందిరా? ఇడ్లీ చల్లగైతే ముందు ఇడ్లీ తిను, తర్వాత చారు రావచ్చు కానీ. సరే బాయ్ చెప్పండి, హోంవర్క్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడైతే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేయాలండి. అలాగే వర్కర్స్ వచ్చారు, వాళ్ళకి టీ కూడా ఇచ్చేసి వచ్చాను. ఇంక ఇక్కడ నేను కూడా టిఫిన్ చేసేస్తున్నానండి. నాకైతే సాంబార్ రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ దేంట్లోకి పెద్దగా నచ్చేదండి. అందుకే నేను అంతకు ముందు రోజు చేసిన పల్లీల కొబ్బరి పచ్చడి ఉంది, దాంతో నేను తింటున్నాను ఇడ్లీని. ఇవైతే మా అమ్మ తొలి ఏకాదశి నాడు పిండి వంటలు చేసిందండి. మా సైడు తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా పిండి వంటలు చేయాలి అని అంటారు, అందుకే ఇవి చేసింది. కొన్ని మురుకులు, కొన్ని గారెలు చేసిందండి పిల్లలకి స్నాక్స్ కోసమని. మా డాడీ వచ్చేటప్పుడు పంపించింది. గారెలు అయితే ఆల్రెడీ సగం ముడిచిపోయాయి, మురుకులు అయితే ఉన్నాయి ఇంకా. యు హ్యావ్ ఎ గుడ్ న్యూస్. గెస్. ఇందాక నువ్వు ఏదో చెప్పినావు కదా, చెప్పు. ఇంకా దాంతోపాటు నాట్ ఓన్లీ టుమారో, ఈరోజు వెనస్డేనా? థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే, మళ్ళీ మండే స్కూల్ రీఓపెన్ డ్యూ టు హెవీ రెయిన్ఫాల్. కానీ హోంవర్క్ మాత్రం వచ్చింది, యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. ఓకే. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయానండి, అలాగే లంచ్ కూడా చేసేసాను. ఇప్పుడైతే టీ పెడుతున్నాను నేను. లంచ్ కోసం అయితే నేను కర్రీ, దొండకాయ కర్రీ ప్రిపేర్ చేశానండి. అలాగే నిన్న చేసిన సాంబార్ కూడా ఉందండి. పిల్లలు లంచ్ చేసేసారు, నేను కూడా చేసేసాను. ఇక్కడైతే నేను స్టవ్ క్లీన్ చేసుకుంటున్నానండి. ఇడ్లీల కోసం నేను ముందు రోజు చేసిన సాంబార్ని వేడి చేశానండి. నేను స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను, సో పొంగిపోయింది. నేనైతే స్టవ్ రెగ్యులర్గా ఇప్పుడు క్లీన్ చేయాలి, అప్పుడు ఇన్ని రోజులు ఒక్కొక్కసారి క్లీన్ చేయాలి అని ఏం పెట్టుకోను. ఎప్పుడన్నా నీట్గా కనిపించకపోతే అప్పుడు క్లీన్ చేసుకుంటాను డీప్ క్లీనింగ్. రోజైతే మామూలుగా వెట్ క్లాత్ తీసుకొని తుడిచేసుకుంటాను. నేను మీషోలో ఇక్కడ స్పాంజ్ వైప్ కనిపిస్తుంది కదండి విండో దగ్గర, అది తీసుకున్నాను. దాంతో అయితే ఈజీగా పోతుంది. వాటర్ మరకలు కానీ వాటర్ని కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది, నూనె మరకలు కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. దాని మీద కొంచెం లిక్విడ్ సోప్ వేసి తుడుచుకున్నామంటే స్టవ్ కూడా క్లీన్గా అయిపోతుందండి. అందుకే మ్యాక్సిమం నేను అవి యూజ్ చేస్తుంటాను. ఇంక ఇక్కడ స్టవ్ క్లీన్ చేయడం అయిపోగానే వెంటనే డిషెస్ కూడా వాష్ చేసుకుంటున్నానండి. తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసేసానండి. ముందే నేను ఇక్కడ దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను లంచ్ కోసం. ఇరగొడతా ఒక స్పూన్ అంకర్ చేసేసిండు.
గ్యాస్ అయితే పెడతారా స్టవ్ మీద రైస్ పెట్టగానే గ్యాస్ అయిపోయిందండి. అలాగే నేను బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని ఆమ్లెట్లో స్పైసెస్ అన్నీ మిక్స్ చేస్తున్నాను. ఈలోపు గ్యాస్ అయిపోయింది. సో మా వారు పెట్టారు. ఈలోపు నేను పిల్లలకు హోంవర్క్ రాపిద్దామని ఇటు వచ్చేసాను బయటికి. ఇక్కడైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. మా వారు గ్యాస్ పెట్టించేసిన తర్వాత నేను అన్నం వండేశాను. తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి. నేనైతే ఫస్ట్ లైట్గా ఆయిల్ వేసుకొని బ్రెడ్ టూ సైడ్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆమ్లెట్లాగా వేసి మళ్ళీ ఫ్రై చేసుకున్న బ్రెడ్ని ఆమ్లెట్ మీద పెడతానండి. కొంతమంది బ్రెడ్ని టూ సైడ్స్ ఎగ్ మిక్స్లో డిప్ చేసిన తర్వాత ఫ్రై చేసుకుంటారు, లేదా బ్రెడ్ ఇలాగే ప్యాన్ పైన వేసేసి దాని మీద ఎగ్ మిక్చర్ కూడా వేస్తాడండి. నేనైతే ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను. ఇప్పుడైతే సింపుల్గా ఇలా చేసేస్తున్నానండి. యూజువల్గా మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. బ్రెడ్ ఆమ్లెట్ ఇంతకుముందు క్లిప్లో నేను మీకు కారం వేయడం చూపించానండి ఎగ్ మిక్స్లో. తర్వాత గ్యాస్ పెట్టిన తర్వాత నేను అందులో సాల్ట్ పసుపు వేశానండి, కానీ నేను అది క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. తర్వాత ప్యాన్ పెట్టేసిన తర్వాత నాకు వీడియో గుర్తొచ్చి ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నాను. ఇంకా బ్రెడ్ అయితే అటు ఇటు నేను ఫ్రై చేసేసుకున్నానండి ఆమ్లెట్ వేసేసి. ఇంకా నెక్స్ట్ బ్రెడ్ కూడా ఇలాగే కాల్చేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తాను. తర్వాత మేము డిన్నర్ కూడా చేసేసాము. అలాగే డిషెస్ ఉన్నాయి వాష్ చేసుకోవాల్సినవి, అవి క్లీన్ చేసుకుంటున్నాను. బయట క్లైమేట్ చల్లగా ఉంటుంది కదండి, అందుకే నేను బట్టలు ఇంట్లోనే ఆరేసాను, ఆరనే తీసేసాను. అలాగే ఇప్పుడు నైట్ వాషింగ్ మిషన్లో వేసినవి కూడా మళ్ళీ ఎండేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నైట్ ఒకవేళ పైన వేస్తే క్లైమేట్ అసలు చల్లగా ఉంది, మళ్ళీ నైట్ పూట వర్షం వస్తే కష్టమని ఇంట్లోనే వేసేసానండి. మళ్ళీ మార్నింగ్ తీసి పైకి వెళ్ళి ఎండలో ఎండేస్తాను. చూసారు కదండి, ఎండినవన్నీ ఫోల్డ్ చేసి షెల్ఫ్లో పెట్టేశాను. తర్వాత ఇప్పుడు ఉతికేసిన బట్టలన్నీ నేను ఎండేస్తున్నాను. పిల్లలైతే పడుకున్నారండి, ఇంకా ఈ బట్టలన్నీ ఎండేసిన తర్వాత నేను కూడా పడుకోవాలి. ఈరోజుకైతే వీడియో ఇంతేనండి. మరొకసారి కొత్త వ్లాగ్తో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్. మీలో కనుక ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు 53% ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసి చూసేవాళ్ళు 46% ఉన్నారు. అంటే సబ్స్క్రైబ్ చేసి చూసేవాళ్ళకంటే చేయకుండా చూసేవాళ్ళు ఎక్కువగా మంది ఉన్నారండి. మీరు చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకేనండి, ఇంకొక సరికొత్త వ్లాగ్తో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, గుడ్ నైట్.